వాళ్ళు ఇద్దరు మనసుల్లో ఒకటి ఇదేమిటో ఆలోచిస్తే అతడు ముందు ఆలోచించాలి, బాగా ఆలోచించుకొని ఒకసారి ఫ్యూచర్ని గుర్తు చేసుకొని తన పరిస్థితులను గుర్తు చేసుకొని నేను చేస్తున్నది తప్పు అని అతని మనసులో ఆ భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. లేకపోతే మీ ఇప్పుడు పాప ఉన్నదంటే పాప నుండి కలవాలనే మేము కూడా వీళ్ళతో కలపాలనే చూస్తున్నాం మా సైడ్ నుండి, బట్ ఆయన నాకు డైవర్స్ కావాలని అనడం అనేది. అంటే రెండు రోజుల్లో డివోర్స్ కూడా పంపిస్తున్నాను కూడా నిన్న చెప్పడం జరిగింది. ఆయన చేతిలో డైవర్స్ ఉంటే ఎంతోమంది ఇప్పటికీ ప్రపంచంలో గడగడ గంటల గంటల కోట్లు డ్రైవర్స్ అయిపోతాయి. అది కాదు, కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఫైనల్ జడ్జిమెంట్ కోర్టు ఇవ్వాలి. జడ్జిమెంటు అంత ఈజీ కాదు. కోర్టు కూడా అంత వేగం జడ్జిమెంట్ ఇచ్చేది. భార్యాభర్తల కేసులు అంటే పోలీసులు కూడా కౌన్సిలింగ్ చేస్తారు, కోర్టు కూడా రీకన్సిలేషన్ ఇది అనేసి పెడుతుంది. పెట్టేసి ఇద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పి కలవడానికి వాయిదాలు వేసి ఆఖరికి జడ్జి ఏమో మరి పరిస్థితుల్లో తప్పదు, మరి ఇచ్చి తప్పదని పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తారే తప్ప ఇష్టం వచ్చినప్పుడు నేను కోర్టుకు పెట్టేసి వెంటనే రేపే డైవర్స్ ఇచ్చేస్తుందంటే అది ఎక్కడా జరగలేదు, ఎంతవరకు జరగదు, జరగబోదు కూడా. వాణి ఆమె కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది కదా, దానికి అంగీకరించారు కదా మీ ఫ్యామిలీ? ఇద్దరు సంతకం పెడితే డైవర్స్ ఈజీగా అయిపోతుంది. ఇద్దరు ఒప్పుకుంటే, ఇద్దరు ఒప్పుకోరు ఎవరు ఎప్పుడు ఏది ఏ ఏ భార్య అండి, ఇద్దరు పిల్లలతో పెళ్ళైన పిల్లలతోనూ ఇంకొక పెళ్లి కాబోయే పిల్లలతోనూ చదువుకుంటే భర్తకి డైవర్స్ ఇచ్చేస్తారంటే అది ఆ పిల్లల మీద దాని ఎఫెక్ట్ ఎంత పడుతుంది. తర్వాత అంతేకాదు కూడా ఆ కుటుంబం మీద వాళ్ళ క్యారెక్టర్ మీద ఎంత మచ్చ చెడ్డ మచ్చపడి ఏర్పడుతుంది. అది మీరు ఏ వీళ్ళు ఎవరు కూడా అంత తొందరగా అది అలర్టిటీగా యాక్సెప్ట్ చేయరు. నిజమైన తప్పు లేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఏం తప్పు చేయలేదు దువ్వాడు వాణి, అది ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు నాకు డైవర్స్ కావాలి? అతను ఎన్నో తప్పులు చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఇప్పటికీ పత్రికాముఖంగాను మీడియా ద్వారా కూడా అవతలావిడ కూడా ఇతనికి ఫర్గా ఇతనికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంది. మేము కలుస్తాం, మాకు నా భర్త నాకు డైవర్స్ ఇస్తే మేము ఇద్దరం కలిసిపోతామని పద్ధతిలో ఆవిడ మాట్లాడుతుంది. వీళ్ళన్నీ అనుకొని చేస్తున్నాం ఇద్దరు కంబైన్డ్గా. అందులోనూ ఇతను ఏజ్ నవ్వు ఈ సీనియర్ సిటిజన్, అతను 60వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాడు. మరి అలా అతనికి ఇలాంటి చెడు బుద్ధి పుట్టిందంటే మరి అతని బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తుందో, ఎంతవరకు అతను పద్ధతిలో ఆలోచిస్తున్నాడు అది మీకు ప్రజలకి అర్థమవుతుంది. సార్ ఇంకొక మాట కూడా ఆయన నేను అన్నారు, అంటే వైవాహిక జీవితంలో మహిళలు కొంతవరకు అదే మహిళల భర్త విషయంలో కొన్ని తప్పుల్ని సరిచేసుకో అంటే సహించుకోవాలి, కొంతవరకు సంయమనం పాటించాలి, లేకపోతే ఈరోజు పెళ్ళిళ్ళు అయినటువంటి చాలామంది భర్తలు ఏమైపోవాలి అనేటువంటి మాటలు కూడా అన్నారు. మహిళలు వివాహ జీవితంలో భర్త చిన్న చిన్న తప్పులు చేసినా సరే కొంతవరకు భార్య అనే వాళ్ళు సర్దుకుపోవాలి, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళంతా ఈ రోజులు ఏమైపోవాలి, అలాగైతే ఎన్ని ఫ్యామిలీ వైవాహిక జీవితాల్లో డిస్టర్బ్ రావాలి అని చెప్పి నేను ఆయన చేశారు వ్యాఖ్యలు. దాన్ని ఒక పెద్దవాళ్ళుగా వాణి గారి తండ్రిగా ఎలా చూస్తారు ఆయన చేసిన వ్యాఖ్యలు? తప్పులు అనేవి చేస్తారు, ఇది కరెక్టే. కానీ ఈ స్టేజ్ 60వ సంవత్సరంలో తప్పుల చెప్పండి, దానికి ఒక వయసు ఒక పద్ధతి ఒక పాడు అన్నట్టు ఉంటుంది. ఈ స్టేజ్లో వస్తాను తప్పులు చేసి ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఒక పిల్లకి పెళ్ళి ఒక పిల్ల పెళ్ళికి రెడీగా ఉన్న సమయంలో ఇటువంటి అప్పుడు అలాంటి వెదవ తప్పులు చేసి భార్యలు భరించుకోవాలంటే ఎలా ఏ భార్య ఒప్పుకుంటారు చెప్పండి? ఏదో ఎర్లీ స్టేజ్లో ఏవో తెలియక భార్యకు తెలియక చిన్న చిన్న తప్పులు కొంతమంది చేస్తారు, చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు, జరుగుతున్నాయి. అంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ముసలైపోయిన తర్వాత ఇంకా నేను తప్పులు చేస్తున్న భార్య భరించాలి అంటే అది ఎక్కడ పద్ధతి చెప్పండి? రాజకీయ ఆధిపత్యం కావాలి, ప్రతి టికెట్ వచ్చినా లేదా నా వ్యాపారం ఏదైనా నేను చేసి బాగుపడుతుందంటే నాకు అది కావాలని చెప్పి పంతం పడుతుంది, అది ఆ రకంగా వేధిస్తూ వచ్చింది నాకు ఇన్నాళ్ళు కూడా అని చెప్పి చెప్తున్నారు మీ అమ్మాయికి సంబంధించి అంటే మెంటాలిటీ విషయంలో. ఆయన ఒకసారి జడ్పీటీసీ అయ్యాడు, ఆయనతో కలిసి తిరిగింది, 13,500 ఓట్లతో గెలిచాడు ఆయన జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ మేనేజ్ చేస్తుంది. ఆయనకి ఆవిడకి ఇష్టం లేకపోతే ఆయనతో కలిసి ఎందుకండి తిరుగుతుంది? ఎమ్మెల్యేగా 3 సార్లు ఆయన పోటీ చేశాడు, ఒకసారి కాంగ్రెస్లో పోటీ చేశాడు, తర్వాత ప్రజారాజ్యంలో పార్టీ చేశాడు, మరి 2వ రాజ్యంలో ఎమ్మెల్యే చనిపోతే రేవతి ప్రతిపల్లి మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇతనే పోయిన్ చేశాడు, మళ్ళీ మొన్నను ఒకసారి ఎంపీగా చేశారు, మళ్ళీ మొన్నను ఎమ్మెల్యేగా చేశాడు 6 సార్లు. ఈ 6 సార్లు ఆయనతో కలిసి తిరిగి అన్నీ చేసిన వ్యక్తి ఆయనకి ఎగ్నెస్ట్ ఆయనకు ఒప్పుకోదనంటే అర్థం ఏంటి? మా పాప జడ్పీటీసీ 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. మరి ఈవిడే కోరి నేను అడ్డుపడి ఉంటే 5 సార్లు అలాగే అతను పోటీ చేయగలుగుతాడు, ఒకసారి జడ్పీటీసీ వైస్ చైర్మన్ అలాగవుతాడు చెప్పండి? అదంతా క్రియేట్ చేసి కల్పిస్తున్నటువంటి వ్యవహారం అది మాత్రం యథా. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు మొన్న క్వారీలు ఆస్తులు ఇల్లు అని ఆవిడ పేరునే ఉంది, ఆవిడ అలాగే ఒప్పుకున్నది మరి అప్పుడు? ఇప్పుడు ఇవన్నీ తిరిగి మన మీద బురద జల్లుతున్నారు.
మరి ఈవిడే ఈయన పేరుని ఇల్లు కడతానంటే ఇప్పుడు నా పేరుని కొనవచ్చు నా పేరుని మార్చు అని అడిగిందో చెప్పండి. ఇప్పుడు డెక్కల్లో ఉన్న కట్టినీళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉందో వాడు వాణి వాళ్ళు ఉంటున్నారు. ఆ ఇల్లు నా పేరుని రాయమని నా పేరుని కట్టాను అన్నదే. ఆ ఇల్లు కూడా ఆ దువ్వాడ శ్రీనివాస్ మరి జేబు క్వారీ కూడా దువ్వాడ శ్రీనివాస్ అండి. ఇప్పుడు సొంటనూరు క్వారీస్ కూడా దువ్వాడ శ్రీనివాస్ పేరున ఉన్నాయి. సో ఇవన్నీ అతని పేరున ఉన్నప్పుడు ఈవిడ అబ్జెక్షన్ చేసిందని చెప్పడానికి ఒక అర్థం పర్థం లేని మాట్లాడితే దానికి ఎవరు చెప్తారండి అర్థం? ఇప్పుడు అవతల మహిళ ఎవరైతే ఉన్నారో మాధురి కూడా ఈమె సారీ చెప్పాలి, నన్ను అనవసరంగా నాకు రోడ్డుని లాగారు, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, నన్ను రోడ్డుకి లాగింది, సో వాణి నాకు సారీ చెప్పాలి లేదంటే నేను కూడా పోరాటాన్ని దిగుతాను దీక్ష చేస్తానని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారండి? మా ఫాదర్ ఒక పద్యం రాశారండి, పసుపు కుంకుమ దాల్చి పట్టు గౌరి వల్ల నుండి విటకెత్తే టక్కని విధము తెలియ, కదరు టోపీ జెండ గాంధీ చిహ్నంబులా కృష్ణదేవరాయ కృతి విధేయ. ఒక వ్యభిచారి పసుపు కుంకుమ దాల్చేసి మంచి చీర కట్టుకొని గౌరీదేవిలాగా ఉంటుంది కనిపిస్తుంది, అది నటన. వెటకెత్తే టక్కరి విధం, కదరు టోపీ జెండ గాంధీ చిహ్నంలా, కదరు టోపీ పెట్టేసి జెండా పట్టుకుంటే మహాత్మా గాంధీ అయిపోతావా? అలాంటి మాట్లాడిన వ్యక్తులకి మరి మనం ఏం చెప్పాలో నాకే అర్థం కాదు. అంతే, ఆవిడ క్యారెక్టర్ బట్టి నేను అసోసియేట్ చేసి నేను మీకు చెప్తున్నాను. అంతకంటే మరి ఏమిటి ఆవిడ చేస్తుండే? ఆవిడ పెళ్ళయింది, ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక పోలీస్ ఆఫీసర్తో ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసి ఆయన ఆస్తులు కొట్టేసింది, మళ్ళీ దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి రేపొద్దున గెలుస్తాడు మినిస్టర్ అయిపోతాడని దురాశ పెట్టుకొని ఆయనతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆయన ఆస్తులు కూడా కొట్టేయడానికి ట్రై చేస్తుండేది. దురదృష్టం, ఆవిడ దురదృష్టమో ఈ దురదృష్టమో, ఓడిపోయింది ఓడిపోయాడు, లేకపోతే ఆవిడ ఊహలు ఎలగండి తెలిసినా మినిస్టర్ అవుతాడు, ఈ రాష్ట్రంలో నేనే చక్రం తిప్పుతాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేస్తాడు, చక్రం నేనే తిప్పుతాను అనేసి అన్నటువంటి ఆశలు పెట్టుకున్నది ఆవిడ. అలా చేసుకొని అక్కడ నటించింది, ఇప్పుడు అదంతా అప్పుడు ఫెయిల్యూర్ అయిపోయింది.